దేవుడు మీరులతో సమృద్ధికి వెళ్ళినటువంటి సందేశాన్ని మనమందరము కూడా ప్రతిరోజు అలాగే ప్రతి వారము కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే కాలములను సమయములను ఆయన స్వాదేశం అందించుకొని మనం నడిపిస్తున్నాడు. కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకలాశీర్వాదం కారణమైన వాడ, నీ ఘనమైన నామాన్ని బట్టి ఈ రాత్రి గల సమయంలో నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి చేరచేటువంటి వారి ఉద్దేశములను, వారి బ్రతుకు మార్గములను, వారి చేతి పనులను సమస్తాన్ని కూడా పరీక్షించి పరిశీలనలో మేలైన వాటిని మాత్రమే మించి వాటిని అనుభవిస్తున్నటువంటి ఆనందపూర్వకమైన దినాలను నీ నామం పేరిట నీ బిడ్డలకి సహాయకరమైన సందేశంతో నడిపించిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్. మంచిది రాత్రి గడి సమయం దేవుడి తలంపులను బట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఉద్దేశములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సహవాసాన్ని మనందరం కూడా అనుసరిస్తున్నాము. అలాగే దినాలన్నీ కూడా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా బలహీనతలు బలం ఉంది కదని మాట్లాడుతుంటే అవి కొద్ది రోజులు మాత్రమే మనకి ఆ మాటలు ఉపయోగపడతాయి. తర్వాత బలహీనమే, మనం మాట్లాడిన మాటే మన మీదకి తిరిగి వచ్చి ఇది ఇలా చేశాను కనుక నాకు ఇలాగ అయ్యిందేమో అనేటటువంటి ఆందోళన కూడా జరిగే పరిస్థితి కూడా మనకి వస్తూ ఉంటుంది. అదే దేవుని మాట మనం బలపరుస్తుంది. దేవుని మాటని మనం వినగలిగితే ఆ మాట బలమే కాకుండా మన ప్రతిరోజు కూడా ధైర్యం నింపుతుంది, మనం వెళ్ళే మార్గాల్లోనికి సురక్షణిస్తుంది, క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చి క్షమ అనే రోగం రాకుండా మనం నడిపిస్తుంది. ఈరోజు వరకు మన సందేశం చూస్తే కనుక దేవుని మనము ఏమని అడగాలి? ప్రభువు చెప్తున్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడినని, మరి ఏమడగాలి మనము? ఏమడిగితే దేవుడు దాన్ని సఫలం చేస్తాడు మనకి అనేది మనము జాగ్రత్తగా గమనించాలని ప్రభువు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమాన సందేశాన్ని వినే ముందు మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని వింటున్నాం, ఇది నిజమేనా? ఇలా ఉండటం వల్ల నాకు మేలు జరుగుతుందా? ఇది ఎంతవరకు నా జీవితానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన మనం తప్పగా పరీక్షించుకోవాలి. ఏదో వెళ్ళాము వచ్చాము అనుకుంటే కనుక పొరపాటు పడేది మనము, పొరపాట్లు చేయించేది మరి ఎవరో తినేటువంటి పరిస్థితి. మన మనసు మనల్ని మోసం చేస్తుంది. మనసు మోసం చేసినప్పుడు మనిషి పొరపాటు పని చేస్తుంటాడు, నిద్ర అనిపిస్తాడు, తర్వాత ఒంటరైపోతుంటాడు. అటు జీవితానికి వెళ్ళకుండా నిలబెట్టే దేవుని వాక్యము, ఆ వాక్యాన్ని ఎలా వింటున్నాము అనేది మనము జాగ్రత్తగా సరిచేసుకోవాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచం ఎంతోమంది మోసపోతున్నారో, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ ఆయన ఉన్నాడని చెప్పినటువంటి వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఇది మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. అయ్యో ఈరోజు ఇలా ఉండడం వలన రేపు నాకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన చేయి చాపి నేను పట్టుకుని విడిపించగలడా? నేను చేసే పని వలన నాకు సహాయం దొరుకుతుందా?
అనే ఆలోచన మనం చాలా జాగ్రత్తగా గమనించి చేయాలని ప్రభు పాట మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు యవనస్తులే కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినగలిగితే ఆ వాక్యం బలపరుస్తుంది, భద్రత కలిగిన చోట నిలబెడుతుంది, భయం లేకుండా బ్రతికిస్తుంది. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన అవయవాలన్నీ కూడా పనిచేయాలి. ఆయన చెబుతున్నాడు కదా, ఏదో వచ్చామో కదా అనుకుంటే కనుక వచ్చిన ప్రయోజనం లేదు. చెప్పిన దాన్ని వినకపోతే నీకు సంతోషం ఉండదు. ఈరోజు వర్తమానము ఏమని అడగాలి? ఈరోజు బాధలో ఉన్నావు, దేవుని మందిరానికి బలహీనత వచ్చావు, లేదు అవసరంతో వచ్చావు, లేదా సంతోషం లేదు కార్యం కొట్టి వచ్చావు. నీ వచ్చిన సరిది మర్చిపోయి నిష్టానుసారంగా సమయాన్ని వాడేసుకుని వెళ్ళిపోతే కనుక నీ వచ్చినటువంటి పనికి ఫలము దొరికే అవకాశాలు కోల్పోతావు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో మన శ్రద్ధగా వినాలి. అందరూ కూడా బైబిల్ తెరిచి యిర్మీయా గ్రంథంలోని కొన్ని మాటలను ఈ రాత్రి కాల సమయంలో మనము పరిశీలిద్దాం. ఎందుకనంటే దేవుని వాక్యాన్ని పై పైన మాత్రమే వింటున్నారు కనుక పడిపోతున్నారు, ప్రమాదాల్లో ఉంటున్నారు, మోసపోతున్నారు, మోసపరుచుతున్నారు. దేవుడు మొదటిగా చెప్పాడు కదా, నరుల హృదయము చెడిపోయింది అని. ఆ చెడిపోయిన బాగు చేయడానికే వాక్యం ఉంది. చెడిపోయిన వారు చేసే పనులన్నీ కూడా బైబిల్లో కనబడుతున్నాయి. వాళ్ళు చెడిపోయిన హృదయంతో ఉన్నారు కాబట్టి అట్టు పని చేశారు. నీ హృదయాన్ని బాగు చేసుకుని ఆ పనిలోనికి వెళ్ళకుండా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే యిర్మీయా రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా మనసు పెట్టి వాక్యాన్ని దయచేసి వాక్యాన్ని విని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. ఎందుకంటే ఇక్కడ బోధించే వాక్యము బైబిల్ అలా ఉందా లేదా మీకు తెలియాలి. బైబిల్ తెరిచి కళ్ళు అప్పగించి మీ మనసు ఎక్కడో పెడితే మీ మనోభావాలు అనేవి మార్పు చెందవు, మీ మనసుకు నెమ్మది దొరకదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యిర్మీయా దేవుని యొక్క తలంపులను బట్టి అనేకులతో ఉన్నటువంటి సంబంధిత కార్యములను బట్టి ఆయన ప్రజలైనటువంటి వారికి తెలియజేసే మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎవరికి చెబుతుందంటే కనుక ఆయన వెంబడించేటటువంటి వారికి వాక్యము తెలియజేస్తుంది. ఆ వెంబడించేటువంటి వారు ఎలాంటి వారు అంటే కనుక ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే అరణ్యములో ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు అని రాయబడి ఉంది. దేవుని పిల్లలుగా, దేవుని మందిరంలో ప్రార్థన పురులుగా ఈరోజు ఈ వర్తమాన సందేశాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చెబుతుంది ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, నీకున్న వారిని నిందించవచ్చు,
నిన్ను గాయపరచొచ్చు, నిన్ను బాధ పెట్టొచ్చు, నీ ముఖం మీద నవ్వుతూ మాట్లాడి నిన్ను గూర్చి పక్కవారితో చెడుగా చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాలను దేవుడు ఏ రీతిగా విడిపించి నడిపించాడో మర్చిపోయామా? ఈరోజు ఏదో ఒక స్థితికి వచ్చేసామని, మాకు బాధలు లేవని, మమ్మల్ని అనేవారు లేదని, మేము ప్రశాంతంగా మా మేము కట్టుకున్న గృహాల్లో సురక్షితంగా నివసిస్తున్నామని, మా సంపాదన ద్వారా మాకు ఎటువంటి మరి కొదువ లేదని బ్రతికేవారు చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న బ్రతికి కంటే ఇక్కడికి రాకముందు మన బ్రతికి ఎలాంటిది? ఏ బ్రతుకులో ఉన్నాం మనము? ఎక్కడ నిలబడి ఉన్నాము? ఎలాంటి వారి మధ్యలో నిందలు భరించి కన్నీరు కార్చిన పరిస్థితులు ఉండొచ్చో ఒకసారి గుర్తించుకున్నారా? దేవుడు ఎలా నడిపించాడు? ఈరోజు ఏదో పరిస్థితి ప్రభావం బట్టో లేదా దేవుడిని పరీక్షించడం బట్టో, ఒకవేళ దేవుడిని ఆశీర్వదిస్తున్నటువంటి విధానం బట్టో కొన్ని ఇబ్బందులు పడవచ్చు. ఈ ఇబ్బందులు తలంచుకుని నిన్ను నీవు దూషించుకుని దేవుడి మీద నిందలు వేసి నీవేదో సాధిందామనుకుంటే గనక అది పొరపాటే. మనుషుడి ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలము నెడలా 80 సంవత్సరములగును. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఏ రోజు ఏం జరుగుతుంది మనకు అర్థం కావటం లేదు. బలముగా వినటువంటి వాడు బలహీనంగా తిరిగి వస్తున్నాడు, కుదరకపోతే కనుక ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వెళ్ళిపోతున్నాడు. మన ఏ పాటి వారమో మనకు అర్థం కావడం లేదు. బలముండగానే మాట్లాడేస్తున్నావు, నీ మాటను బట్టి నువ్వు పట్టబడుతున్నావు అని బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు పట్టబడితే కనుక కొట్టబడితే కనుక లేవనైతే వాడు ఉన్నాడా? లేవడం నీ దగ్గర ఓపుకున్నదా? ఆ ఓపికి ఎక్కడి నుంచి వచ్చిందో? ఆ బలం ఏ పాటిదో? నేను స్థిరపరిచిన వారు ఎవరో, నీకు జ్ఞానం ఇచ్చిన వారు ఎవరో? ఇంతటి వారిగా నేను నడిపించి విడిపించి రక్షించి కాపాడి నిన్ను ఆదుకున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకున్నారా? ఆలోచన చేయండి. ఈరోజు ప్రశాంతంగా దేవుని మందిరం కూర్చుంటున్నామని గారి కారణం ఏంటి? ఆ ఎన్నో కష్ట నష్టాల నుంచి బయటకు వచ్చాం మనము. ఆ కష్టాలను భరించలేక బ్రతుకు విరక్తి కలిగి ఎందుకు బ్రతుకున్నామా, ఎవరి కోసం బ్రతకాల, ఏమి చేయాలనేటటువంటి స్థితిలో నుండి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చేసామేమో. మరి వాతావరణంలో కొన్ని వ్యతిరేకత రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు, దూషించబడవచ్చు. ఎంత మాత్రం చేత విడిపించేదాన్ని మర్చిపోయి బాధపడడం అవసరమా? చేత గమనించండి, దేవుడు ఎక్కడున్నాడని ఎలా అడగలు తెలుసా? గాఢాంధకారములో, అరణ్యములో, ఎడారి ప్రాంతములో, ఆ గోతులు లోయగలిగినటువంటి ప్రాంతములో, ఏ ఒక్కరు కూడా నివాసము లేనటువంటి దేశములో నుండి మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఏం అడగాలంటే దేవుడి నామాన్ని బట్టి, అయ్యా ఒకనాడొక దినాన్ని నాకే శ్రమలు లేకుండగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు, బ్రతుకు మీద విరక్తికి చెందినటువంటి నా జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా చిగురింపు చేశావు, నేను ఎలా బ్రతకాల అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు నా చెంతని నిలిచి శ్రేష్టమైన ఆలోచన ఇచ్చి నన్ను నేను బలపరిచినటువంటి స్థితిని బట్టి నేను ఈ వద్దకు వచ్చానని ఏ ఒక్కరైనా దేవుడితో మాట్లాడి ప్రార్థించి నిలబడగలుగుతున్నారా? దేవుడు ఏం చేశాడు? మర్చిపోయామే, స్థితిని మర్చిపోతున్నాం మనం. స్థితిని మర్చిపోవడం వలన ప్రమాదాలు ఆటోమేటిక్గా కొండెచ్చుకుంటున్నాం. అందుకని దేవుని వాక్యాన్ని బట్టి చూస్తుంటే అక్కడ వాక్యం చెప్తుంది కదా, ఇర్మీ అంటాడు కదా, యాకోబు ఇంటి వారికి ఈ మాట తెలియజేయమని దేవుడు చెబుతున్నాడు. మరి ఈ మాట శ్రద్ధగా వింటున్నారా? ఈ మాట వినండి. ఎందుకంటే రేపు పొద్దుటి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి, మీ దేవుడు మీకు ఏం చేశాడు, ఇంతకాలంగా ప్రార్థించారు కదా, మీకేం జరిగిందంటే కనుక నిజముగా మీ మనసు కూడా ఏమవుతుంటే కదా, అవును కదా, ఈ బాధలో ఉండాలంటే
దేవుడికి ఏం చేశాడు, ఆయన ఉన్నట్ట లేనట్ట అనే సందేశం కూడా మీకు రావచ్చు. అలాంటి సందేశము రాకుండా ఉండాలంటే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? ఇస్రాయేల్ ప్రజలంటే మట్టి తొక్కుకునేటటువంటి వారు, రాత్రి పగలు ఒలిడెప్పులతో ఎలా తిన్నారో, ఎలా ఉన్నారో, ఆ బిడ్డను ఎలా పోషించుకున్నారో, ఆ పనిపాటులో పసిబిడ్డకు ఎలా పాలిచ్చారో, అలాంటి బ్రతుకుల నుండి ఇస్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. మరి ఇప్పుడు మన స్థితి ఎలాంటిది? ఒకనొకప్పుడు లేని స్థితి, అయిన స్థితి ఉండొచ్చు, ఉన్నతమ స్థానం ఉండొచ్చు, ఉన్న స్థితిలో ఉన్నా కూడా ఎవరు అర్థం చేసుకోలేని మనస్సు, లేని స్థితిలో ఉండి అందరూ అర్థం చేసుకున్నా కూడా వాళ్ళకి సదుపాయం చేయలేని పరిస్థితి, అలాంటి స్థితిలో ఉండే కదా మనం వచ్చి ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులను విడిపించిన దేవుడు ఈ రోజు నీ ఎదుగు తెస్తాడో? నీ మనసును బట్టి, నీ ఆలోచనను బట్టి నీవు దేవుడికి దూరమైపోతున్నావే కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ దూరంగా చేయలేదే, దూరం పెట్టలేదు, పెట్టేవాడు కానే కాదు. దేవుడిని ఆధారపడండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. దేవుని మందిరాన్ని విడిచిపెడితే మీకు ఆటోమేటిక్గా ప్రమాదాలు, ప్రాబ్లాలుగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. దేవుని మందిరంలో సంతోషం ఉన్నది వాక్యం చెప్తుంది కదా. దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషపడ్డానని భక్తులు అంటున్నారు కదా. మరి మీకెంతవరకు సంతోషం వస్తుంది? ఈ వాక్యాన్ని ఉన్నటువంటి వారు బయట ఎన్నెన్నో మాటలు అలచేతి లేదా మోసపూరిత సంగతి జరుగుతున్నా నీవు దేవుని వాక్యాన్ని చోటిస్తే అవేవి కూడా నీ మనసుకు రాకుండా నువ్వు కాపాడబడతావని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో మీరు అనుకోవచ్చు ఎన్నో సమస్యలు ఉన్నాయని. ఇంతకన్నా ఎక్కువైన సమస్యలు నుండి కదా మిమ్మల్ని ఆయన పిలిచాడు. మిమ్మల్ని పిలిచి నడిపించిన వారు శక్తివంతుడు కదా, మిమ్మల్ని నడిపించేటువంటి వారు గొప్పవాడు కదా. మరి అలాంటి వారితో మీ సహవాసం ఎలా ఉంది? మొదట్లో మీరందరికీ కూడా చాలా శ్రద్ధతో వాక్యాన్ని వినేవారు, ఎందుకంటే అప్పుడు బాధ ఉంది కాబట్టి. ఆ విన్న వాక్యాన్ని బట్టి మీ బాధలని దూరమైన తర్వాత బాధలు లేవు కాబట్టి మరలా వారికి దూరమయ్యారు, అలాగే బలహీనతలో పడిపోతున్నారు. అందుకే వాక్యం అడ్డది కదా జాగ్రత్తగా అడగాలి. దేవుడు ఏమడగలట? నన్ను అనావృష్టియు, రోగభయము, అప్పుల బాధ, శత్రు భయము, సమస్యలో నుంచి నన్ను విడిపించిన దేవా, ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితిని బట్టి నాకు సమాధానం ఇవ్వవా అని అడగలట. మరి ఏమడుగుతున్నాం? ఏమడుగుతాం మనము? మన శత్రువు ఎవడే ఉంటే కనుక వాడు త్వరగా ఎప్పుడు చచ్చిపోతాడయ్యా అని ప్రార్థన చేస్తాం. తప్పు. అలా చేయటం వలన మనల్ని దేవుడికి దూరం చేసుకునే పరిస్థితి. నీది శత్రువుతో ఇది పోరాడేద్దాము కాదు. నీది నువ్వు పోరాటం చేయవలసింది నీ మనోభావాలకు అతీతమైన కార్యములకు పోరాడు. నువ్వు చేసినటువంటి వాటి ఆటంకపరిచే దుష్టుడితో పోరాడు. నువ్వు వెళ్ళేటటువంటి మార్గాన్ని అడ్డుగా వచ్చిన అపవాదితో పోరాడు. అంతేగాని మనుషులతో పోరాడమని దేవుడు ఎక్కడ చెప్పలేదే. ఆయన చెప్పలేదని చేస్తే కనుక మన దేవుడి నామానికి దూరం అయిపోతూ ఉంటాం, అలాగే సమాజంలో కూడా చెడ్డ పేరు వేసుకునే వారిగా మిగిలిపోతాం. అని ఏం చెప్పట్లే, దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం గమనిస్తే కనుక ఇంకొక మాట ఉంది అక్కడ 7వ వచనంలో మనం గమనిస్తే, దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పింపగా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఇది, మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసిపురి. జాగ్రత్తగా మనం గమనించాలి, మనకి ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే కనుక దేవునికి చోటు పక్క, మన హృదయంలో దేవునికి స్థానం లేదు.
మొదట్లో ప్రేమ, మొదట్లో ఉన్న ఆతృత, మొదట్లో ఉన్న ఆర్భాటము, మొదట్లో ఉన్న భక్తి ఈరోజు లేదు మన దగ్గర. ఎందుకంటే స్థితి మారిపోయింది. ఒక ఒళ్ళుకు వచ్చేసాం మనము, మన అనేవారు లేరు. ఒక అన్న కూడా మన దగ్గర స్థితి ఉంది కాబట్టి విరుచుకుని మీద పడచ్చు. ఈ భావాలన్నీ కూడా దేవుడికి దూరం చేస్తాయి. ప్రేమైన వాళ్ళారా, దేవుడి యొక్క నామాన్ని బట్టి ఏమి అడగాలో మనం ముందుగా తెలుసుకోవాలి. దేవుడు ఏమడుగుతున్నా మనము ఏమి అడగాలి అనేది మనం గమనిస్తే కనుక ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, మీరు నా దేశమును అపవిత్రపరుస్తున్నారు. మన కుటుంబాలను మనము అపవిత్రతలోకి నడిపించేస్తున్నాం. భయం లేదు మనకి. మనం మాట్లాడుతున్నామంటే నా నోరు, నా హక్కు, నా ఓపిక, నా శక్తి, నా ఫలము, ఇలా ఇష్టానుసారమైన జీవితం జీవించడం వల్లనే లేనిపోని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు డబ్బు లేనటువంటి వ్యక్తులు కానీ జబ్బు లేని వ్యక్తి లేడు. జబ్బు దేని వల్ల వస్తుందంటే మనం మాట్లాడే విధానం సరిలేకపోవటం వలన జబ్బులు వస్తున్నాయి. జబ్బు అంటే రోగం. ఈ రోగాల కారణాన్ని మనం గుర్తించామా? దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా రోగం వస్తున్న కారణం ఏంటి? దేవుని మందిరంలో మనం సరిగా ఉండకపోవటం వలన, దేవుని యొక్క వాక్యానికి మనం చోటు ఇవ్వకపోవటం వలన. దేవుని వాక్యం చూపిస్తే నువ్వు ప్రేమగా మారిపోతావు. నువ్వు ప్రేమగా మారిపోతే నీకు ఎలాంటి మాట కూడా నిన్ను బాధించేది వినపడదు. ఎందుకంటే నీ దగ్గర ప్రేమ తప్ప రెండో ఆలోచన లేదు కాబట్టి. ప్రేమ లేని వాడు నా వాడు కాదని ప్రభు చెప్తున్నాడు. మరి మనం దేవుని వారమా? దేవుని సంబంధులమా? ప్రేమను చూపకపోతే నువ్వు దేవుని సంబంధం కాదు అనుకోవచ్చు. మీద పడుతున్నా కూడా ప్రేమ చూపించాలని. నీలో ప్రేమ ఉండగా నీ మీద ఏం పడుద్ది? వేసేవాడు ఉన్నా పడేది మాత్రం ఇష్టపడదు. ప్రేమని ఏది కూడా జయించదు, అవకాశం లేదు అని బైబిల్ తెలియజేస్తుంది. మరి అక్కడికి వెళ్ళాం మనము, ఆ ప్రేమ చూసాం మనము. చెప్పుకోవటం తప్ప చూసే పరిస్థితి మన దగ్గర లేదు. ప్రేమైన వారిగా, దేవుని యొక్క వాక్యం వినేవారుగా శ్రద్ధగా మనం అందరం కూడా ఇక్కడ గమనిస్తే కనుక ఆయన అంటాడు కదా, మీరు యెహోవాను అడగాలి. ఏమడగాలి? మేము ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు మాకు మంచి ఫలములను, శ్రేష్ట పదార్థములను తినిపించారు, మా జీవితాలను తృప్తిపరిచారు, మా ఆలోచనలను నెరవేర్చారు, కనుక మేము మీ కొరకు ఎదురు చూస్తున్నామని దేవుని వైపు మనము చూసేవారు ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, మీరు శ్రేష్టమైన పదార్థాలను తిన్నట్లు ఫలవంతమైన దేశంలో మిమ్మల్ని రప్పించినటువంటి దేవునికి మీరు ఏ విధంగా చేశారంటే అపవిత్రతంగా నడుస్తున్నారు. మీ నడకంతా కూడా దేవునికి ఎలా ఉందంటే కనుక బాధిస్తున్నాయి. దేవుణ్ణి బాధించే వల్ల మీరు బంధకాల్లో ఉంటున్నారు. మీరు అనుకుంటున్నారు కదా ఇది కూడా చేయకపోతే దేవుని భక్తులు ఏంటి అని. అలా చేయటం వల్ల దేవుని భక్తులు కాదు, దేవునికి దూరమస్తులు. మీకు దేవునికి దూరస్తులైతే కనుక మీకు సహాయం దొరికే అవకాశం ఉండదు, ఎప్పటికీ రాదు. మీ శత్రువులు బాగుంటారు కానీ మీరు బాగుండే అవకాశం ఉండదు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళ బాగున్న చెప్పుకుంటూ దేవుని గడిపేస్తారు కానీ మీ రోజులు ఏమి కూడా క్షేమకరంగా ఉండే అవకాశం ఉండదని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే పక్కవాడితో నీకు ఎందుకంట, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నావు, ఆయన వాక్యాన్ని వింటున్నావు, ఆయన ప్రార్థన చేస్తున్నావు, ఆయన మందిరానికి మానకుండా వెళ్తున్నావు. ఇన్ని చేసే నీవు ఒక్క మాటతో ఇవన్నిటినీ పట్టుకెళ్ళి ఆ ఏట్లో పడేస్తున్నావు. ఏంటా మాట? ఆ మాట ఏంటి తెలుసా? నీ ఎదుటి వారిని కోపంతో మాట్లాడే మాటే నువ్వు చేసే భక్తి అంతా కూడా తీసుకెళ్ళి ఆ కొట్టుకెళ్ళిపోతున్నటువంటి ఏళ్ళు పడేస్తున్నావు. నీకు మిగిలేదేంటి? వేదన, దుఃఖము. అవసరమా?
అటువంటి బతుకు మనకు అవసరమా? నీవు క్షేమంగా ఉండు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకని వాక్యం చెప్తుంది, దేవుడిని ఏమడగలు తెలుసా? అడుగు ఒకనొకప్పుడు, ప్రభువా నా జీవితంలో ఎన్నో బాధలయ్యా, నీకున్న వారిని ఇబ్బంది పెట్టచ్చు, ఆ బాధలన్నింటి కూడా విడిపించావయ్యని దేవుడిని మహిమపరిచి నీవు ఎవరిని బాధ పెట్టుకో, ఎవరిని గాయపరచుకో. ఒకరి గాయపరుస్తున్నారా? వాక్యం చెప్తుంది కదా, నా నిమిత్తము మీరు నిద్ర భరించదా, మీరు ధన్యులే. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఎవరినై ఎవరైతే నిందించారో ఒకనొక రోజు రాబోతుంది, వాళ్ళ చేతే మీకు మెప్పు కలిగిస్తాను. నొప్పి కాదు, మెప్పు అంటే ఘనత, అంటే గొప్ప పరిస్థితిని తీసుకొస్తాను అని ప్రభు చెప్తున్నాడు. మరి మీరు కనపడినటువంటి వారి మీద నిద్రేస్తే కనుక మెప్పుకు బదులుగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా వస్తుందో కూడా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం అడగలో జాగ్రత్త గమనించాలి ప్రభువుని. ఏమని అడుగుతున్నాము? అక్కడ వాకి ఏం చెప్తుంది అంటే కనుక, నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసి తిరి. 8వ వచనంలో మరొక మాట అంటాడు, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు. ప్రపంచమంతా ఈరోజు చూస్తుంటే కనుక అల్లకొల్లలంగా ఒకరి మీద ఒకరు ద్వేషాలతో, కక్షలతో, పగలతో, ప్రతీకారంతో బతికేస్తున్నారు. ఇలాంటి బ్రతుకులు అవసరమా? ప్రశ్నలకు బ్రతకండి, క్షేమంగా బ్రతకండి. ప్రభు నమ్మామా నమ్మలేదు కాదు, ఎవరు నమ్మకాల వారి ఒకరి నమ్మకాన్ని కించపరిచే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. నమ్మరు నీ వాళ్ళైతే నమ్మడానికి సాధ్యమైన వాక్యం చెప్తుంది. వారి నమ్మకం వాళ్ళది, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. నమ్మకాలే ప్రాబ్లం ఉండకూడదు, నమ్మానికని చెప్పి ఇష్టం వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వలన నమ్మకం అనేది అపనమ్మకంగా మారిపోతుంది, అపనమ్మకము ఆపదను తెచ్చుకొస్తుంది, ఆపద ప్రాణాల మీదకి వస్తుంది. అలాంటి జీవితానికి మనము చోటు ఇవ్వకూడదు. వాక్యం చెప్తుంది కదా, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు. యాజకులు అడుగురు, ఈరోజు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించేవారు లేరు. ఎవడన్నా ఏదైనా ప్రశ్నిస్తే కనుక తగిన రీతిలో నాకు ఇదే తెలుసు అని చెప్పేసి తప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కనుక, ఒరే బాబు నాయన, దేవుని వాక్యము తప్పు చెప్పడం లేదురా, మొదటి నుంచి కూడా మనసు చెడిపోయారా, చెడిపోయిన మనసు తెలియరు కాబట్టి తప్పు చేస్తున్నారా అని చెప్పాలి. దేవుడు తప్పు చేయలే, తప్పు చేసేవారికి ఎంకరేజ్మెంట్ చేసేవారు కాదయినా, చెడిపోయిన మనసు ఉంది అక్కడ. పై మాత్రం పై మట్టికి మాత్రం రంగు పూసుకొచ్చారంతే, సున్నమ్మకుంటుని సమాధుల్లాగా పైన మాత్రమే తెల్లగా ఉన్నారు తప్ప లోపలంటే కంపు ఉందిరా. ఆ కంపు బయటకు రావడం వలన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్రతుకులు కంపు కొట్టుకుపోతున్నారా అని చెప్పాలి. ఇది మాత్రం గుర్తించుకో, పేరుకి మాత్రము ఏదైనా ప్రమాదం వస్తే కనుక దేవుడు ఏం చేశాడని మనమంతా మనం, మీ దేవుడు మీకు ఏం చేసే పక్క వారికి చోటు ఇవ్వడం మనం. ఎందుకన్నా చేసింది మనం ఏమి లేదు, ఇంకేమి నేర్చుకుంటున్నాం మనము? నేర్చుకోండి, దేవునికి చూడవండి. నీకు ఏది కావాలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో దేవుని ఆధారపడితే నీ ఆనందాన్ని కాదనేవాడు కాదు, నీ ఇష్టాన్ని తీర్చుకోలేగా నేను పక్కన పెట్టేవాడు అంతగానే కాదు. మనుషులు చెడు తలంపులతో బతికేస్తున్నారు. మరి అలాంటి వారిని తీసుకుంటే దేవుడి మీద నిద్ర వేయడము అవసరమా? బ్రతికేదే కొంతకాలము, ఈ కొంతకాలము దేవుడి మీద నిద్ర చేయడానికి ఎవరు మనము, ఏ పాటి వారము? దేవుని యొక్క నామజీత యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడుగురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగురు అని ప్రభు చెప్తున్నాడు. ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలియకుండా బైబిల్ పట్టేసుకుని ఆయన తెలియకుండా బోధి చేసి ఉంటే కనుక ప్రమాదాలు రాకపోతే ఏమొస్తాయి? ప్రమాదాలు వస్తాయి. ప్రశ్నించే వస్తారు, పదగొట్టే వాళ్ళు వస్తారు, ఆపే వాళ్ళు వస్తారు. ఆయన తెలుసుకుని మాట్లాడితే కనుక, ఓ దేవుడు ఇలా ఉంటాడు కాబట్టి నేను మౌనంగా ఉండాలి, దేవుడు మాట్లాడతాడు కాబట్టి నేను మాట్లాడకూడదు, దేవుడు చేస్తాడు కాబట్టి నేను చేయకూడదు,
దేవుడు నా పరిధి మారుస్తాడు కాబట్టి ఆయన మార్చేంత వరకు నేను నిలబడి ఉండాలి. విరుచుకుపడి కుటుంబంలో వారి మీదకి వెళ్తే కనుక చిన్నవాళ్ళు కూడా అంటారు నీకు వివరం ఉందా ఇలా మాట్లాడుతున్నావని, అవసరం అనిపించుకోటము, నీవు కన్నవారు అంటారు, ఇదేంటి ఎలా చేస్తున్నావు తప్పు కదా అని. అలాంటి పని చేయడానికి ముందుకెళ్తున్నావంటే అసలు నీవు మరి దేవునితో ఉన్నావా, దేవుని ఆధారపడ్డావా? మనం గమనించగలిగితే కనుక యాజకులు అడుగురు, ధర్మశాస్త్ర ప్రదేశంలో నన్ను ఎరుగురు, ఇంకోటి ఏలికలను నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నిజమే, ఈరోజు ప్రపంచంలో చూస్తే అందరూ తిరుగుబాటు చేసేవాళ్ళే. అరే రే రే రే, దేవుడు ఎక్కడ నుండి తీసుకొచ్చాడు, మర్చిపోతున్నారు. దీనస్థితిలో నడిచి వెళ్ళేటటువంటి వాడికి ప్రార్థనాలకి అయ్యో పాపం వీడు నడవలేకపోవాలని చెప్పి సైకిల్ ఇచ్చిన తర్వాత వాడు ఆ సైకిల్ మీద వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతాడు. సైకిల్ ఇచ్చిన తర్వాత సైకిల్ తొక్కలేకపోతున్నా అని చెప్పి బైక్ ఇస్తే కనుక ఈ బైక్ మీద ఎవరెవరో ఎవరెవరు ఏదో రకంగా మరి ఎవరికొరకో తిరుగుతూ ఉంటాడు. ఈ బైక్లో ఉండేటువంటి వ్యక్తి తిరగలేకపోతుందని చెప్పి కారు ఇస్తుంటే కనుక ఈ కారు దేని దేనికో ఉపయోగించుకుంటూ ఉంటున్నారు. దేవుని పనికి ఉపయోగించండి. దేవుడు ఇచ్చేటటువంటి స్వాస్థ్యాన్ని అనిపిస్తున్నటువంటి వారులారా, మీ ఆయుష్ ఏ పడుతుందో మీకు తెలుసా? అంతా విడిచిపెట్టిపోవాలి ఏదో రోజు, నాది 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 అని గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడ బతుకుతున్నామంటే ఏదో ఒక రోజు అదే అంటది కదా, నీది కాదని అయినా నువ్వు వెళ్ళిపో అని నీ ఆశ ఉంటుంది, తర్వాత మరొకటికి వెళ్తుంది. కాబట్టి ఆశ కోసం నమ్ముకోవటం వలన అది మూర్ఖత్వం, అది మనతో రాదు. మనతో వచ్చేది మనం చేసే పని మాత్రమే. ఈరోజు నువ్వు చేసే పని మాత్రమే నీతో వస్తుంది, మంచి అయినా చెడైనా. మంచి చేసావా 10 మంది నోటుతో పొగలబడతావు, చెడు చేసావా 100 మంది నోటుతో దూషించబడతావు, అన్నీ మనతో వస్తాయి. అందుకే ఇప్పుడు పంటే కదా, యాచకులు ఏలికలు నా మీద తిరుగుబాటు చేయదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెబుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు అని వాక్యం చెప్తుంది. ప్రేమైన వారు, ఈరోజు మనము ఏమి ఆశ్రయిస్తున్నాం? మనం ఈ దేనిని అనుసరించి ముందుకెళ్తున్నాం? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని ఇప్పటికైనా మించుకోండి లేదు, మీరు దేవుని మీద ఆధారపడి మౌనంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని తప్పగా ఆశీర్వదిస్తాడు, హెచ్చించబడైన నీ ప్రార్థనలకు ఇస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. ఆల్రెడీ మార్చుకొచ్చాడు, తీసుకొచ్చాడు. ఎక్కడో ఉన్న నిన్ను ఇక్కడ నడిపించాడంటే ఎక్కడో ఉంటే విదేశంలో కాదో, కష్ట నష్టాల్లో ఉన్న నీ బ్రతుకుని సుఖ సౌఖ్యాల్లో నడిపించిన వాడు రేపు రాబోతున్న దినాలలో ఇంకా హెచ్చించేటటువంటి జీవితం ఎందుకు ఇవ్వడు ఇస్తాడు? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు, చెప్పుడు మాటలు వెనక్కు, అబద్ధానికి చోటు ఇవ్వకు. ఇచ్చావంటే పాడైపోయింది నీవే, విన్నావంటే చెడిపోయింది మనసే. అలా జరిగిందంటే నువ్వు ప్రభుత్వం నిలబడే అవకాశాన్ని కోల్పోతావు, కోల్పోయావంటే భూమి మీద ఆవిష్కారాన్ని అనిపించడానికి దినాలు తగ్గిపోతాయి. అందుకే ప్రభు చెప్తుంది, ఏమి అడగాలి దేవుణ్ణి అంటే కనుక నీ పరిస్థితి దేవునికి చెప్పు, దేవునితో మాట్లాడు. మాట్లాడటానికి నీ పక్కనే వ్యక్తి ఉన్నాడు కదా, కనబడుతున్నాడు, మాట్లాడుతున్నావు. నీ ఒక్కడవే సింగిల్గా నీ ఇంటిలో ప్రభుతో మాట్లాడచ్చు, ఎందుకంటే ఆయన నీతో ఉంటాడు. నీకు కనిపించకపోయినా నీ మాట ఆయన వింటాడు, ఎందుకంటే మనకు అనుభవాలు లేవు కదా ఆయన మాట వినడానికి. దేవుడు నాతో మాట్లాడితే చాలు, నాతో మాట్లాడతాడంటే ఇదే మాట్లాడటం అంటే. దేవుడు ప్రతి ఒక్కరితో వాక్యముతో మాట్లాడతాడు. మీ దేవుడు సరైనవాడు కాదని చెప్పేటటువంటి వారికి సమాధానము దేవుడే ఇస్తాడో, నీకెందుకు బాధ, నీకెందుకు బరువు, నువ్వేమైనా మోయగలవా, నువ్వేమైనా తీయగలవా, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదది. ప్రార్థన చేయి, ప్రభుత్వ సమాధానం ఏమిస్తాడు తెలుసా?
మీ దేవుడు చేతకాని వాడు అనేటువంటి వాళ్ళ సమాధానం తెలుసా? రోజులు జరుగుతున్నాయి కదా, ఖచ్చితంగా రోజుల్లోనే ఆయన అన్ని విషయాల్లో కూడా నెరవేరుస్తాడు. మన బరువుని మనం మోసుకోవాలి తప్ప పక్కవారి బరువు మోయడానికెళ్తే కనుక పడిపోయి లేచే అవకాశాన్ని కోల్పోతామని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారుగా, దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చుకునేవారుగా మన బ్రతుకులను మనము జాగ్రత్తగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి చూస్తుంటే కనుక మీరు అడుగుతున్నారే దేవుణ్ణి అడగండి. దేనికి? మీ కుటుంబం బాగుండని అడగండి, నీ బిడ్డలు మార్పు చెందని అడగండి, వ్యసన పొరులుగా కాకుండా ఉపయోగంలో నింపబడేటటువంటి ఆనందానికి నిలబడే వారిగా ప్రార్థించండి. మీ బిడ్డల ద్వారా మీరు సమృద్ధిని పొందడానికి ప్రభువును అడగండి. మీ స్థితి ఏంటో దేవుడు చెప్పండి. ఇది చూసుకోండి, ముందు మీరు మీ స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడండి. అంతేగాని లేనిపోని వాటి కొరకు పరిగెత్తి ఆయాసం తెచ్చుకుని నిందల పడేటటువంటి వారిగా మిగలొద్దని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు ప్రపంచ స్థాయిలోకి వెళ్తే ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు గమనించవచ్చు. తల్లి గర్భంలో పుట్టినప్పుడు వెంట్రుకలు కొద్దిగా ఉంటాయి తల మీద, పెరిగిన తర్వాత ఒత్తిగా వస్తాయి, వయసు వచ్చిన తర్వాత నల్లగా వస్తాయి, వయసు మందిలో తెల్లగా అవుతాయి. ఎవరు మారుస్తున్నారు ఇవి? ఏ ఒక్కరికైనా వివరం ఉందా? అసలు జ్ఞానం కలిగి బ్రతుకుతున్నారా? వెంట్రుకలకి రంగు వేస్తారు ఎవరన్నానే? నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయంటే ఎవడేశాడు రంగు? తలలోకి పట్టుకుని రంగేశాడా? తలపైన రంగేశాడా? తర్వాత చూస్తే కనుక వెంట్రుకలు ఊడిపోతున్నాయి. ఎవరు లాగేస్తున్నారు? అసలు ఒక్కరికి కూడా జ్ఞానం లేదే. అందుకేనే ప్రవర్తన హోషి అంటాడు ఏమంటే కనుక, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని అంటాడు. జ్ఞానం కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానానికి మూలము అని సొలొమోను అంటాడు. ఈరోజు దేవుని దగ్గర భయం ఉందా? మనకి భయం లేదు. నోరు ఉంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడిస్తే మన కొంపలో ఖాళీ అయిపోతాయి, సంపద ఖాళీ అయిపోద్ది, సంతోషం ఖాళీ అయిపోద్ది, ఉన్నటువంటి సాంగత్యం ఖాళీ అయిపోద్ది. అర్థం కావట్లే, అన్నీ కోల్పోతున్నా సరే నాకేం కాదు అని చెప్పేసి పైలు ముసుకేసుకుంటే ఏదో ఒకరోజు ఈ ముసుగు కూడా సిరిగిపోతే నడి రోడ్డు మీద చేట్లా మిగిలిపోతాం. జాగ్రత్త గమనించండి, అందరూ కూడా బైబిల్ తప్పని ఒకడు, మీ దేవుడు సరిగాలే ఒకడు, ఇష్టమసరిగా మాట్లాడుతున్నారు. కొంతకాలానికి వీడు చస్తాడన్నటువంటి నమ్మకం కూడా ఒక మర్చిపోతున్నాడు. అందుకే వాక్యం ఉంటుంది, చనిపోయే నరుడు తృణీకరించబడ్డవాడు, వాడి కోసం నీకు అవసరమా? ప్రవక్త యెషయా అంటాడు 51వ అధ్యాయము 13వ వచనంలో, ఏ నాటికైనా ఎంత గొప్పది చెప్పుకున్నా, ఎంత ఐశ్వర్యంలో ఉన్నా తిరిగి మట్టితో చేయబడిన మనము మట్టిలోనికి పెట్టబడాలి. మట్టిలో పోయేటటువంటి వారికి ఇన్ని ఆర్భాటలు అవసరమా? మహిమలో ఉన్నటువంటి వాడిని దూషిస్తున్నామంటే ఇప్పటి వాడు వీడు, ఎలాంటి వాడు వీడు, దేనికి సంబంధి వీడు? వాడు బ్రతికిన వాడే మార్చుకోలేదు కానీ దేవుని దూషించడానికి మాత్రం ముందుకు వస్తాడో. సమస్యలను తగ్గించేసుకుని చావుకి సిద్ధమైపోతూ ఉంటాడు. వాక్యాన్ని వినేటటువంటి వారిగా మీ బ్రతుకులు ఏ విధంగా మార్చుకుంటున్నారో జాగ్రత్త గమనించమని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి చోటివ్వండి, దేవునికి అధిక్షమ ఇచ్చమని కాదు కావాల్సిందే,
దేవుడికి కావాల్సింది దేవుని వాక్యాన్ని విని నువ్వు ఎంతగా మార్పు చెంది నీ జీవితాన్ని సరిచేస్తున్నావు ఇది కావాలి దేవుడికి నువ్వు ఏది ఇచ్చానయ్యా లక్ష ఇచ్చానయ్యా నీ లక్షలు ఎవరు కావాలి కోట్లు ఎవరు కావాలి దేవుని దగ్గర వినయం కలిగి జీవించే బ్రతుకు కావాలి అలాంటి బ్రతుకు నీ దగ్గర ఉందా ఉంటే నీకన్నా గొప్పవారు మరొకరు ప్రపంచంలో ఉండరు ప్రపంచాడు కదా ఏమడగాలి దేవుని ఏమడగాలి తెలుసా అడుగు దేవుణ్ణి కన్నీటిలో నన్ను సంతోషం తెచ్చావయ్యా అడుగు దేవుణ్ణి శత్రుల మధ్యలో బ్రతికే నన్ను బంధువుల మధ్యలో బ్రతికిస్తున్నావయ్యా అడుగు దేవుణ్ణి నిలవడానికి చోటు లేని నన్ను ప్రశాంతమైన వాతావరణం నిలబెట్టావయ్యా అడుగు దేవుణ్ణి ఇష్టం లేని మధ్యన వ్యక్తుల మధ్యలో నేను అనాథిగా ఉన్నప్పుడు వారందరి మనసులో కూడా స్థానం ఇచ్చి నన్ను సంతోషముగా మార్చావయ్యా అడుగుతున్నావా ఇది మానేసి ఆడిలాగా ఈడిలాగా ఇదిలాగా అదిలాగా నీకెందుకంటే బాధలన్నీ లేని పోదు బాధలన్నీ తెచ్చుకుని మంచి మీద పడుకుని నిద్ర మానేసి కళ్ళప్పకిచ్చుకుని మనసంతా కూడా దిగేసింది పొద్దున్న లేవడానికి బద్ధకంగా తయారవడానికి మనకు అవసరమా నీ బ్రతుకు మారాలి దేవుని వెతకు వెతకాలి ఇక్కడ మనం గమనిస్తే కనుక చక్కగా దేవుని వాక్యాన్ని గమనిస్తే యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏలికలు అలాగే ప్రవక్తులు దేవుణ్ణి ఎరగలరు వారు అని రాయబడింది వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఒకడు అంటాడో దేవుని వాక్యంలో తప్పు అని అంటాడు ఒరే నాయన దేవుని వాక్యం తప్పు కాదురా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉంది ఆ శిక్ష ఉంది కాబట్టి ఆ తప్పు చేసిన వాళ్ళ చరిత్ర తెలుసుకోమని దేవుడు చక్కగా వాక్యాన్ని వివరించి రాసుకొచ్చాడు వాళ్ళు ఏ పరిస్థితి తప్పు చేశారో తెలుసా నీకు వాళ్ళు ఎందుకు తప్పు నడిచారో తెలుసా నీకు వాళ్ళ హృదయం చెడిపోయింది చెడిపోయింది కాబట్టి ఆ చెడిపోయిన హృదయ తలంపులకు వెళ్ళి తప్పు చేశారు వాళ్ళు మరి నీ హృదయమైంది గడ్డి తింటుందా బూడి తింటుందా భోజనం తింటుందా గుర్తుపెట్టుకున్నావా విచారం చేసావా వివేకం కలిగి ఉన్నావా జాగ్రత్త సంవత్సరాల సంవత్సరాలుగా 2000 సంవత్సరాల క్రితం నుంచి యేసుక్రీస్తును గురించి ప్రకటిస్తూ ఉన్నారు 2000 సంవత్సరాలు మరి ఈరోజు మన ఆయుష్కాలం ఎంత ఆయుష్కాలం ఎంత ఉన్న ఆయుష్యమో 40 ఇప్పటికీ సగం బలం పోయింది ఓపిక లేదు 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయన్ని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు ఇంకా ప్రకటిస్తూనే ఉంటారు ఈరోజు గొప్పగా నేను ఒకరిని ఉంచానని చెప్పుకుంటున్నాం రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా వాహనం వచ్చి ఎదురైతే కనుక ఆ రోజే తేడా వస్తే మన ముందు వచ్చేస్తుంది మరణదినం అలాంటి వాళ్ళం మనం దేవుడికి ఎదురు చెప్పగలమా జాగ్రత్త వాక్యాన్ని అర్థం చేసుకుని ఇలాంటి మాటలు అసలు వాక్యంలో ఉన్నాయో లేవో పరిశీలించండి బైబిల్ తెరిచి చూడటం కాదు ఇది కరెక్టే కాదా వాళ్ళు ఎరగరని చెప్తున్నాడు ఎంతోమంది దేవుడికి వ్యతిరేకంగా ఉండి సగప్రాయంలోనే కన్ను మూశారు రోగానికి దొరికేశారు హఠత్ మరణాన్ని పొందారు లేనిపో తెగులకు దొరికేసి దారుణంగా చచ్చిపోయారు శత్రువుల మధ్యలో యుద్ధం చేస్తూ బాణాలు గురైపోయి రథాల మీద ప్రాణాన్ని వదిలేశారు ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం వలన ఈరోజు మనమే పాటు వారము దేవుణ్ణి ఎదిరించి బ్రతికడానికి మనం ఏమన్నా దేవుని సహవాసం వచ్చిన వాళ్ళము కాదు దేవుని చేత రూపించబడ్డ వాళ్ళము ఆయన ఉండమని చెబితే ఉన్నవాళ్ళము ఆయన పిలిస్తే ఇక్కడ ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోవలసిన వారము కాబట్టి దేవుని ఏమడగాలంటే
స్థితి మార్చమని అడగండి. ఇప్పటిదాకా నా స్థితి మార్చావయ్యా, ఇంకను కూడా క్షేమముగా సంతోషముగా ఆనందముగా బతికే బ్రతుకు నాకు కావాలని ప్రభువుని అడగండి. దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఇలా ఇచ్చినటువంటి సంతోషము సమాధానముతో మీ ఇంటి వారితో కలిసి మీ దగ్గరకు వచ్చేటువంటి వారితో మెలిగి మంచి మాటలతో బ్రతకండి. అది మాత్రమే మీతో వస్తుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి తెలుసా? కోపముతో ఎదుటివాడు మాట్లాడుతుంటే దాన్ని అర్థం చేసుకుని వినయముతో వారికి సమాధానం చెప్పడం, అంతేగాని బూతి తిట్టడమును దుష్ప్రచారం చేయటమును రౌద్రం చూడటం కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఏంటి తెలుసా? ధర్మాన్ని కాపాడడం అంటే నువ్వు నమ్ముకున్న దాన్ని వినయముతో సమాధానం చెప్పడం. ఒకవేళ అక్కడ ఏదైనా వ్యత్యాసం కలిగితే మౌనముగా నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవడము, ఇది ధర్మం అంటే. ధర్మము తెలియకుండా ప్రకటించేటటువంటి వారిగా మనం ఉండొద్దు. ప్రభువునందు మనం అందరం కూడా ప్రార్థన పనులుగా జీవిస్తున్నామంటే దాని కారణాన్ని మనం గుర్తిద్దాం. ప్రభు అతిథులు రాబోతున్నాడు, ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు. దాని గురించి మన చింత లేదు, కానీ మన బ్రతుకు వచ్చేటువంటి వింత ఏంటంటే గుర్తింపు లేకుండా బతకడమే ఒక వింత. అలాంటి వింతలు మనకు వద్దు, గుర్తించుకుని బతుకుదాం. దేవుడు ఏ రీతిగా మనం నడిపించాడో, ఎలా మన బాధలన్నీ కూడా దూరం చేశాడో, ఈ స్థానం ఏ రీతిగా మనం సంపాదించడానికి స్థితిని మార్చుకోవడానికి సమయాన్నిచ్చి మనకి తోడుగా ఉన్నాడో, దాన్ని గుర్తించి బ్రతికితే నీకే కుదవ లేదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను స్థిరపరిచేవాడే కానీ విడిచిపెట్టేవాడు కానీ కాదని దేవునికి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉన్నటువంటి మీ జీవితాల్లో అనేకమైన పరిస్థితులను మీరు గుర్తించి అర్థం చేసుకొని మరి బహుబలమైనటువంటి దేవుని కార్యాన్ని మీరు అనుభవిస్తారని ప్రభు పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.